जिले के कुकटपल्ली जीएचएमसी परिधि में आज जीएचएमसी के अंतर्गत काम करने वाले सफाई कर्मचारियों ने धरना प्रदर्शन किया है। कर्मचारियों की मांग है कि उन्हें भी सरकार द्वारा दी जा रही मूलभूत सुविधाएं मुहैया कराई जाएं। इसके साथ ही कर्मचारियों की शिकायत है कि सफाई कार्य करते समय उन्हें सेफ्टी जूते, ग्लव्स एंड अन्य चीज़ें नहीं उपलब्ध कराई जा रही। इस वजह से आज कर्मचारियों ने धरना प्रदर्शन किया है। कर्मचारियों ने अपनी मांगों में जीएचएमसी के डिप्टी कमिश्नर से मांग की है कि जल्द से जल्द उनकी मांग को पूरी की जाए। इस पूरे मामले पर अधिक जानकारी तेलंगाना जीएचएमसी के सेक्रेटरी यूसीरी रत्नम नरसैया ने दिए। आइए देखते हैं उन्होंने क्या कहा। కార్మికులకు ఇంతవరకు ఇల్లు రాలే, ఎంతో మందికి మెంబర్లు కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేసినాం. అందరి కూకట్పల్లి సర్కిల్ ఏబి రెండు సర్కిళ్లలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులై పార్లమెంటులై సమస్యలు చాలా ఉన్నాయి. 10వ పిఆర్సీలో కొంతమందికి ఇంక్రిమెంట్స్ రాలేదు. పర్మనెంట్ కార్మికులు దఫా దఫాలుగా 19 మంది, 53 మంది కోర్టుకు వెళ్ళి రెగ్యులరేషన్ అయినా కానీ 9వ పిఆర్సీలో అందరికీ ఇంక్రిమెంట్స్ ఇచ్చిండ్రు, బకాయిలు కూడా ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇది 10వ పిఆర్సీలో ఇంతవరకు కూడా చేయలేదు. 10వ పిఆర్సీలో ఉన్నటువంటి పిఆర్సీ బకాయిలు కూడా ఇయ్యలేదు. అన్ని సర్కిళ్ళల్లో కొంతవరకు ఇచ్చిండ్రు, ఈ కుకట్పల్లి సర్కిల్లో ఇయ్యలేదు. అది పర్మనెంట్ కార్మికులు. పర్మనెంట్ కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా సెక్రటరీకి పోవాలంటున్నారు. అది చాలా విడ్డూరమైనటువంటి విషయం. ఏదైతే జీహెచ్ఎంసీ పరిధి లోపలనే ఇచ్చేటువంటి చట్టాలు ఉన్నాయి, కానీ పేద కార్మికులు, చదువు రానటువంటి వాళ్ళు, మున్సిపాలిటీలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు పొద్దున 5 గంటలకు వచ్చి లేచి వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ సమస్యలు ఈ ప్రభుత్వాలు, టీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులందరూ మా దేవుళ్ళు అన్నారు. కానీ దేవుళ్ళలలోనే వాళ్ళ ఇప్పుడు దయాలు అయిపోయింది, వాళ్ళ సమస్యలు పట్టించుకుంటలేరు. అందువల్ల ఈరోజు ఏఐటిసి నాయకత్వాన, తెలంగాణ పారిశుద్ధ్య కార్మిక నాయకత్వాన ఈ నర్సయ్య గారి అధ్యక్షతన చర్చల్సే సంవాదాత రఫీద్దీన్ కి రిపోర్ట్.